అందరికీ నమస్కారం. మనం చాలామంది కూడా ఏమాలోచిస్తూ ఉంటామంటే విద్య ఎంతవరకు వస్తుంది, విద్య ఎలా ఉంటుంది, చదువు నా పరిస్థితి ఏంటి, మరి చాలామందిని అడగడం జరుగుతూ ఉంటుంది. ఎంతో చదువుకుంటూ సగంలో ఆపేయడం జరుగుతూ ఉంటుంది. చదువు సంబంధమైన ఇబ్బందులే పడుతూ ఉంటాం. ఇంకొకటి, మనకు తెలియకుండానే మనం చదివే చదువు తక్కువ చేసే జాబ్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి. కొంతమందికి మంచి చదువుకున్నామండి కానీ జాబు లేదండి అని చెప్పి భయపడడం జరుగుతుందన్నమాట. దీనికి ఎవరైనా, ఏ జ్యోతిష్కులైనా ఎవరైనా సరే గ్రహ నివారణే చెప్తారు, కానీ వాళ్ళు ఎవరు భయపెట్టరు. కానీ మనం ఆలోచించాల్సింది ఒకటే, మనం భయపడకూడదు. ఒకవేళ ఈ గ్రహాలు, గురుగ్రహం నీచంగా ఉంది అంటే ముందుగా మన చేతిలో ఈ జీవిత రేఖ నుంచి ఈ దీనికి ఒక రేఖ ఉంటుంది, గ్రహించండి. ఈ జీవిత రేఖ నుంచి ఈ రేఖ, చూపుడు వేలకి ఒక రేఖ అనేది ఉంటుందన్నమాట. అంటే స్ట్రైట్గా ఉంటుంది, కొంతమందికి ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది. అంటే దీన్ని గురుస్థానం కాబట్టి ఈ రేఖ వల్ల ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ ఉంటుంది, ఆది చింతన ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా గురుబలం, అంటే గురుబలం లేనిది ఏది చేయలేం. గురువు యొక్క బలం ఉండాలి. మనం ప్రతి దానికి కూడా గురుబలం ఉండాల్సిందే. అంటే మనం గురుబలం లేకపోతే అన్నిట్లో వీకే. చదువు లేకపోతే మనల్ని ఎవరు గౌరవించరు. అదేవిధంగా చదువు కన్నా ముందు జ్ఞానం అనేది ఇంపార్టెంట్. మనకి చదువు ఒక నిదాన అంటే ఒక చదువు నాలెడ్జ్ నేర్పిస్తుంది, అదే జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానాన్ని నేర్పిస్తుంది. కాబట్టి ఇది తెలుసుకొని ఈ రేఖ రావాలి అంటే గురు కవచం, ప్రతిరోజు కూడా చదువుకోండి, అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇది దేనికి సంబంధించి అంటే పుత్ర సంతానం కావాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ రేఖ లేకపోతే ఈ గురు కవచం చేసుకోండి, తర్వాత సంతానం గురించి ఆలోచించండి, పుత్ర సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. గురు అనుగ్రహం ఉంటేనే దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న రెమెడీ ద్వారానే గురు బలం పెంచుకోండి. ఇప్పుడు ఈ కాలంలో అసలు చెప్పాలి అంటే మన భారతదేశానికి చాలా కూడా గురుబలం అవసరం. కాబట్టి అందరూ కూడా గురు కవచం చదువుకుంటే కనుక గురుబలం అనేది ఏర్పడడం జరుగుతుంది, అందరూ కూడా సుఖంగా సంతోషాలుగా ఉంటారని చెప్పి తెలియజేయడం జరిగింది. జై శ్రీ దత్తాయ నమః, జై శ్రీ గురుదత్తాత్రేయ నమః.